టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును తొందరగా పరిష్కరించుటకు టీటీడీ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని, తిరుమల తిరుపతి దేవస్థానంలో 1979 నుండి పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయించిన పూర్ హోమ్, డైరీ ఫారం, బ్రాహ్మణపట్టు, వినాయక నగర్, ఎస్జీఎస్ అపార్ట్మెంట్స్ కార్యవర్గ సభ్యుల సర్వసభ్య సమావేశం స్థానిక ఎస్జీఎస్ స్కూల్లో జరిగింది. గత 30 సంవత్సరాల నుండి ఇంటి స్థలాల కోసం పోరాట ఫలితంగా గతంలో కేటాయించిన ఇంటి స్థలాలు 2009 సంవత్సరంలో డిప్ వేసి సుమారు 3,000 మందికి కేటాయించారు. పూర్ హోమ్, డైరీ ఫారం కేటాయించిన వారు 50,000 రూపాయలు చెల్లించి 10 సంవత్సరాలవుతోంది. ఈ విషయంపై హైకోర్టు నందు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తదుపరి సుప్రీంకోర్టుకు ప్రతివాదులు అప్పీల్ వెళ్లడంతో కేసు నడుస్తుంది. కావున టీటీడీ యాజమాన్యం సీనియర్ అడ్వకేట్ను నియమించి సత్వరం కేసును పరిష్కరించాలని, ఇందుకు ఐక్యంగా ఉద్యోగ సంఘాలు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం జరిగింది. అన్ని కాలనీలలో ఇప్పటి వరకు జరిగిన జమా ఖర్చులను కార్యవర్గ సభ్యులకు తెలియజేశారు. గతంలో కేటాయించిన 3,000 మందికి ఇంటి స్థలాలు సీనియార్టీ ప్రకారం ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ విషయాలను టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అన్ని కాలనీల నాయకులు ఎం మోహన్ రెడ్డి, గోల్కొండ వెంకటేశం, పి శ్రీనివాసులు, గంపల వెంకటరమణారెడ్డి, ఎం నాగార్జున, ఎం మహీధర్ రెడ్డి, వి రామచంద్ర, రవీంద్రారెడ్డి, కె గుణశేఖర్, గురువారెడ్డి, నారాయణప్ప, చంద్రశేఖర్, బి తంగవేలు, సంజీవి, ఆవుల కృష్ణయ్య, పీతాంబర్ రాజు, పి సుబ్రహ్మణ్యం, ఏ రామకృష్ణ, పెన్నా భాస్కర్, భాస్కర్ నాయుడు, చెన్నూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఏమైనా కొద్దిగా మర్చిపోయినట్టు ఉన్నా లేదంటే మిగిలిపోయినట్టు ఉన్నా మిగిలిన కూడా మీరు చెప్పండి. ఇంకేమైనా ఉన్నారు అంటే మనం చర్చించుకోగలం. ఒకటి మన అందరికీ తెలుసు, 2005లో టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా గతంలో ఇప్పుడు లేని విధంగా దాదాపు 65 రోజుల పాటు ఆందోళన చేసినటువంటి ఫలితంగా ఆ రోజునటువంటి బోర్డు కొన్ని స్థలాలను మనకి ఇవ్వడానికి అంగీకరించింది. 2005లో జరిగింది. ఆ రోజే పూర్వంలో దేవీ భావం, బ్రాహ్మణపట్టు ఇవన్నీ ఇస్తామని చెప్పి బోర్డు అంగీకరించి మనకి తెలియజేసిన తర్వాత ఆ రోజు మనందరం కూడా మన రిజిస్ట్రేషన్ డ్రాప్ చేసాం. ఆ రోజు అన్ని సంఘాలు ఉమ్మడిగా కలిసి గతేమి నాలుగు కలిసి టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ రిజిస్ట్రేషన్ చేస్తే గతేమి ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత 2007లో ఎంప్లాయీస్ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో ఒక బాడీ ఎలక్ట్ అయింది. ఆ బాడీ ఎలక్ట్ అయిన తర్వాత 2009లో మనకి మన ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి డిప్ని వెయ్యాలా వద్దా అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి సెలక్షన్. ఒక స్టేజ్లో ఆగస్టు 15వ తారీఖున మేము డిప్ వేస్తామని చెప్పి కూడా ముందు రోజు నైట్లో మేము ఏమనేటువంటి స్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ అందరూ కూడా కలుసుకొని ఖచ్చితంగా మీరు డిప్ వేసి తీరాల్సిందని చెప్పని మనం పట్టుబడిన తర్వాత 2009లో